फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड। फ्रेंड्स एपी राष्ट्र व्याप्त इप्पटिके डीएससी नोटिफिकेशन कोसम वेलादि मंदि अभ्यर्थुलु इंचुमिंचु 6 लक्षल कंटे एक्कुव मंदि अभ्यर्थुलु एदुरु चूस्ता उन्नारु। अयिते गत ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త డిఎస్సీ ఇస్తామో మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పడంతో అభ్యర్థులంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు। అయితే ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఇంతవరకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల అభ్యర్థులంతా కూడా నిరాశ చెందుతున్నారు। ఇకపోతే ప్రతి జిల్లాలో కూడా యావరేజ్ గా 40,000 నుంచి 60,000 మంది వరకు బిఈడి డిఈడి చేసిన అభ్యర్థులు ప్రతి జిల్లాలోనూ ఉన్నారు। వీరంతా కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు, కానీ నోటిఫికేషన్ మాత్రం రావట్లేదు। మనం లిమిటెడ్ డిఎస్సీ ఇచ్చారు, కానీ అది కోర్టు కేసులు ఫలితంగా అయిపోయింది। అందులో మరలా ఇప్పుడు ఆ నోటిఫికేషన్ కొనసాగించాలంటే దాని మీద నా కోర్టు కేసు ఎత్తివేయాల్సి ఉంది। ఇకపోతే అది ఎప్పుడు ఎత్తివేస్తారనేది కూడా ఇంకా మనకి తెలియని పరిస్థితి। ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మరి అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చింది। ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులంతా కూడా నిరాశ చెందుతూ ఉన్నారు। ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది బిఈడి డిఈడి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 5 లక్షల మంది వరకు కూడా టెట్ పరీక్ష రాసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి। అధికారుల లెక్కల ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఏలూరు జిల్లాలు తీసుకున్నట్లయితే ఇంచుమించు బిఈడి డిఈడి చేసుకున్న చదివినటువంటి అభ్యర్థులు దాదాపు 40,000 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది। వీరంతా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కళ్ళు గాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు। ప్రభుత్వం డిఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తుందంటూ కోచింగ్ సెంటర్ల వైపు వీళ్ళు చూస్తూ ఉన్నారు। 2018లో టీడీపీ ప్రభుత్వం అతి తక్కువ పోస్టులతో డిఎస్సీ నిర్వహించింది, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా డిఎస్సీ నిర్వహణ అనేది లేకుండా పోయింది। ఈ కాలంలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందారు, పెద్ద ఎత్తున ఖాళీలు కూడా ఏర్పడడం జరిగింది, వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం డిఎస్సీ నిర్వహించలేదు। ప్రభుత్వం నిర్వహించే డిఎస్సీ కోసం 4 ఏళ్లుగా నిరుద్యోగులంతా ఎదురు చూస్తూ ఉన్నారు। ఇకపోతే విద్యా వ్యవస్థలో కేంద్రం తీసుకొచ్చినటువంటి సంస్కరణలను వైసీ ప్రభుత్వం వేగంగా అమలు చేసింది। అందులో భాగంగా 3-4 తరగతులను దగ్గరలోని హైస్కూల్లో విలీనం చేశారు। విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు అలాగే ప్రజా సంఘాలు వ్యతిరేకించినప్పటికీ బలవంతంగా మరి ఈ ప్రక్రియ ముందుకు తీసుకుపోవడం జరిగింది ప్రభుత్వం। విలీనానికి ముందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులన్నీ కూడా డిఎస్సీ నిర్వహించి భర్తీ చేయాల్సి ఉంది। అలా కాకుండా తరగతుల విలీనం పేరుతో 117 జీవో ఇచ్చి రేషనలైజేషన్ ప్రక్రియకు తెరలేపడం జరిగింది, దీంతో ఉపాధ్యాయ పోస్టులను కుదించి ఖాళీలు లేవన్నట్లు ప్రభుత్వం చూపిస్తుంది। తరగతుల విలీనం ముసుగులో ఉపాధ్యాయ నియామకాలు నిర్వహించకుండా చేతులెత్తేసింది, దీంతో బిఈడి డిఈడి అభ్యర్థుల పరిస్థితి అగమే గోచరంగా మారిపోయింది। కుటుంబాన్ని ఎలా ఇంటికి రావాలని చెప్పేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం సాధ్యం కాని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ప్రభుత్వకులు సాధించాలని ఎదురు చూస్తున్న బిఈడి డిఈడి అభ్యర్థుల పరిస్థితి అగమే గోచరంగా మారిపోయింది। ఉపాధ్యాయ ఉద్యోగానికి వయసు గడువు మరి 39 ఏళ్ళు వరకు ఉంది, గడిచిన 4 ఏళ్లుగా డిఎస్సీ నిర్వహణ లేకపోవడంతో చాలా మంది వయసు పైబడిపోయి అవకాశం కూడా కోల్పోతూ ఉన్నారు। ఎన్నికల్లో మరి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దాన్ని నిలుపుకోవాలని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు, తమ భవిష్యత్తును బుగ్గిబాల్ చేయొద్దని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతూ ఉన్నారు ఫ్రెండ్స్। ఇది మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా నిరుద్యోగులు మరి ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ కోసం అని చెప్పేసి చాలా ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు। మరి ప్రభుత్వం వచ్చినామంటే కొత్త డిఎస్సీ ఇస్తామని చెప్పి చెప్పడంతో వీళ్ళంతా ఆనందోత్సాహాలు చేసుకోవడం జరిగింది। అయితే మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడం, ఇచ్చిన లిమిటెడ్ డిఎస్సీ కోర్టు కేసులు ఫలితంగా ఆగిపోవడం, మరి దానివల్ల ఎవరు సాటిస్ఫై కాకపోవడం వలన అభ్యర్థులంతా నిరాశ చెందుతున్నారు। కాబట్టి ప్రభుత్వం ఇదంతా గుర్తించి అభ్యర్థుల యొక్క నిరుద్యోగుల యొక్క మరి ఆశలు తీర్చే విధంగా వాళ్ళకి ఒక మంచి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అంతా కోరుతూ ఉన్నారు। ఇప్పటికే ఇచ్చినటువంటి ఈ యొక్క లిమిటెడ్ డిఎస్సీ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేసి కొత్తగా ఎక్కువ పోస్టులు మరి ఇంచుమించు ఉన్న ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇప్పటికే కనీసం మినిమము మరి 12,000 నుంచి 14,000 వరకు కూడా ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది। కాబట్టి ఆ విధంగా నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే అభ్యర్థులంతా కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి అభ్యర్థులు చెప్తూ ఉన్నారు। ఇంచుమించు 6 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, మనం రాసినటువంటి టెట్లోనే ఇంచుమించు 7 లక్షల మంది వరకు కూడా అభ్యర్థులు ఉన్నారు, మరి వాళ్ళంతా కూడా ఈ కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మరి పోస్టుల సంఖ్య అనేది అధికంగా ఉండాల్సిన అవసరం ఉంది। ఇప్పటికే ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి, మరి ఖాళీలు లేకపోవడం వలన నోటిఫికేషన్ ఇవ్వటం ఎవరు ఇవ్వట్లేదని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు, ఎందుకంటే ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయడానికి నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి తీరాలని చెప్పేసి అభ్యర్థులంతా కూడా కోరుతున్నారు। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।